నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. కలుషిత జలాలు కలిసి కులాయి పైప్ లైన్ త్రాగునీరు సరఫరా అవుతుంది. గ్యాస్ కేబుల్ విద్యుత్ టెలికాం మున్నగ వైపు లైన్లు త్రవ్వకాలు రోడ్డు డ్రైనేజ్ నిర్మించే పనుల్లో నిబంధనలు అరించకపోవడం వలన వివిధ విభాగాల నడుమ సమన్వయం లేకపోవడంతో పౌర సౌకర్యాలు దెబ్బతింటున్నాయి. తాజాగా సాలిపేట జవహర్ల వీధిలో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ప్రాంత ఉంగరాల వారి వీధి జంక్షన్ వద్ద కులాయిలు మెయిన్ రోడ్డు వైపు దెబ్బతిని రెండు రోజులు నీరు వృధా చెందుతుంది. మరింత భారీగా రోడ్డుపైకి నీరు వచ్చి నిలిచిపోతుంది. అడ్డుకట్ట లేకుండా వరద ముంపు నీరులా ప్రవహిస్తుంది. ఈ విషయాన్ని పరిశీలించిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దోసలపూడి రమణరాజు అధికారులను ఫిర్యాదు చేశారు. నగరంలో ఇటీవల జెడ్పీ జగన్నాథపురం వంతెన కొయ్యాలపల్లెం జి రామారావుపేటల ప్రాంతాల్లో చిదిలమైన పైపు గొట్టాలను దుస్థితి ఇదే తీరున సంభవించినట్లని అన్నారు. తుంగభద్ర నది పుష్కర మహోత్సవాలు ఈ నెల 20 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా చికర్లపల్లి గ్రామం తుంగభద్ర నది తీరన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్నాయి. ఇక్కడ వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వీరికి భోజన కార్యక్రమాలు మానవీ తాలూకా కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ బ్రాహ్మణ సహాయంతో పుణ్య కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ వీరి మాటల్లోనే విందాం. తేజమంగళ దివ్య నీరాజరంపరాశివరాంప్రసాద్ నామ రామాదేవి నామ కృష్ణజయ నామ మంది గౌతమ చెప్పండి. ఆర్నూరు గౌతమ బోసియా మీరు చెప్పండి. రమణి నామ దేవత్యా తేజస్వి నామ దేవత్యా యశ్వంత్ నామ దేవత్యా చెప్పండి. రామణి గౌతమ బోసి వెంకటసుబ్బరావు నామ దేవత్యా తుంగభద్ర పుష్కరాలు 20వ తారీఖు మొదలెట్టాము. అందరూ ఘనంగా పనులన్నీ చేపించినాము. కొత్త అన్ని అందరూ మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి శాయశక్తులు మాకు చేతనంత నది దగ్గర కమ్మవారి సంఘం మాండవి తాలూకా కమ్మవారి సంఘం తరపు నుంచి కమిటీ మెంబర్స్ అందరూ కలిసి అన్ని రకాల మా సమాజం మొత్తం మాండవి తాలూకా సమాజం అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమం మొదలెట్టాము. దిగ్విజయంగా జరుగుతుంది అనుకుంటున్నాము. రోజు సుమారుగా 1500 నుంచి 2000 మంది దాకా వస్తారని మేము ఆలోచన చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా ఇక్కడ పొద్దున్నే 8 కాడ నుంచి 10 దాకా టిఫిను, ఆ తర్వాత 11 కాడ నుంచి 4 దాకా భోజనం ఏర్పాటు చేసాము. ఎంతమంది వచ్చినా మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ మంచినీళ్ళు ఫిల్టర్ నీళ్లు ఏర్పాటు చేసాము. ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ, డాక్టర్లు, హెల్త్ గురించి కూడా ఈ కరోనాకి ఆలోచన చేసి కోవిడ్-19కి దానికి సరిపడా మాస్కులు అందరూ పెట్టి అందరూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మేము అన్ని విధాలుగా మేము ఎంతో అనుకూలంగా చేస్తున్నాం. ఇంకా దీని గురించి ఏం చెప్పాం? ఇంకేంటి కోవిడ్ నియమ నిబంధనలు పాలిస్తున్నాం. నువ్వు అడుగుతా ఉండి మధ్యలో ఎంపీ లోక్సభ సదస్యులు రాజా అమరేష్ నాయక్ ఆయన వచ్చారు. రాజా అమరేష్ నాయక్ గారు వచ్చారు. ఆ తర్వాత లోకల్ ఎమ్మెల్యే మానివి తాలూకా ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ ద్వారా ఆయన వచ్చారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా బాగా సహకారం చేస్తారు, రామచంద్ర నాయక్. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు వచ్చారు. బేగపాటి బసనగౌడ, అంపై సావకారు, గంగాధర నాయక్ అందరూ మాజీలు కూడా వచ్చారు. పెద్దలందరూ కూడా సహకారంతో మేము దిగ్విజయంగా చేయగలమని అనుకుంటున్నాము. మాజీ ఎమ్మెల్యే మరి ఎమ్మెల్సీగా ఇప్పుడు తెలంగాణ ఉస్తువారి బోసరాజు ఎన్ఎస్ బోసరాజు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన కూడా ఎంతో మాకు సహాయం చేసి ఇక్కడికి వచ్చి అంతా పర్యవేక్షణ చేసి మాకు మార్గదర్శనం ఎన్ఎస్ బోసరాజు గారు ఆయన ఎంతో మాకు సహకారం చేస్తున్నారు.
అందరు సమక్షంలో అందరు అన్ని పెద్దల తాలూకా పెద్దలందరూ మాకు ఎంతో సహాయం చేశారు దీని మీద చాలా సంతోషంగా ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటారండి ఇది 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు 12 రోజులు సతత 12 రోజులు దిగ్విజయంగా మేము చేయాలని మా కమిటీ అందరూ నిర్ణయం చేసుకున్నాం శ్రీకర భవన తుంగభద్రా నది పుష్కరాలు నిన్న మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకి మకరం రాశిలో గురుడు ప్రవేశమైన తర్వాత ప్రారంభమయ్యాయి ఇవాళ 2వ రోజు 12 రోజుల పాటు ఈ పుష్కరాల కార్యక్రమాలు జరుగుతాయి 12 రాశుల్లోనూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాశిలోకి గురుడు మారినప్పుడు మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి మనకందరికీ కూడా తెలుసు ఈ పుష్కరాలు అనగా గురుడు మకర రాశిలోకి నిన్న ప్రవేశించడం వలన 12 రోజుల పాటు ఈ మానవి తాలూకాలోని చీకలపర్వి గ్రామంలో ఈ పుష్కరాల కార్యక్రమం ప్రారంభమైన నేరుగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కానీ అలాగే కమ్మవారి సంఘం వారు కానీ అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం అందరూ వచ్చి పూజలు గంగ పూజలు పిండ ప్రదానాలు గోదానాలు లాంటివి చేసుకుంటూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ 12 రోజుల పాటు కూడా సంవత్సరంలో ఏ రాశిలోకి అయితే గురుడు మారతాడో ఆ రాశిలోకి మనం వెళ్ళి అన్ని నదుల్లోనూ స్నానం చేయాలంటే కుదరదు కనుక మనకి దగ్గరలో ఉంది కనుక గంగా స్నానం తుంగాపానం అన్నారు తుంగభద్ర అనేది చాలా పవిత్రం కనుక ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ స్నానాల కార్యక్రమంలో పాల్గొని స్నానము దానము జపము ఏం చేసినా కానీ అనంతమైన ఫలితం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం గాడిపల్లి రఘురామశర్మ ఈ పుష్కరానికి బృహస్పతి మకర రాశిలో జరిగినప్పుడు తప్పకుండా పుష్కర గ్రహిస్తూ ఉంటాయి ఈ పుష్కరాలకి ప్రత్యేకంగా ఇక తుంగభద్ర జీవన ముందు శ్రీకృష్ణ గ్రామంలో అనేక మంది భక్తాదులతోటి అన్నదానం తర్వాత అంతరం కూడా చేసుకుంటున్నారు వాటిని బట్టి భక్తాదులంతా కూడా వచ్చి స్నానం చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాటిని కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి వినియోగించుకుంటున్నారు తర్వాత ఈ యొక్క 12 సంవత్సరాలకి ఒక్కొక్క నదికి వస్తుందన్నమాట అలాగే బృహస్పతి కన్యాశ్రీ ప్రవేశించినప్పుడు మకరాశ్రీ ఉన్నప్పుడు తప్పకుండా పుష్కరాలు రావడం అనంతరం ముందు ఈ 12 రోజులు కూడా మహావైభవం జరుగుతుంది ఇక్కడ కమ్మవ సంఘం తరపు నుంచి నిత్యానుదానం ఉంది కమ్మవ సంఘం నుంచి సకల ఏర్పాట్లు ఉన్నాయి పొద్దున 10 గంటలకు అల్పాహారం ఉంది అటు నుండి రాత్రి తెల్లవారులు కూడా భోజన సౌకర్యాలు ఉన్నాయి భక్తులందరూ కూడా వచ్చి దానికి తగినటువంటి విరాళాలు ఇచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు అలాగే మళ్ళీ 12 సంవత్సరాలకు కూడా ఇప్పుడు ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ విజయదాసు అనేటువంటి ఆయన తపస్సు చేశారు ఇక్కడ మోక్షాన్ని పొందాడు అలాగే రాఘవేంద్ర స్వామి వారు కూడా వచ్చి ఇక్కడ ఒక రోజు నివాసం చేసి ప్రదక్షిణం చేసి ఆయన ఉన్నటువంటి ఉపన్యాసం చెప్పి భక్తులకు కూడా మోక్షాన్ని పుణ్యక్షేత్రం అలాంటి ఈ తిరుపతిలో కూడా మ్యూజియంలో ఈ చికబురి యొక్క విశేష ఉత్తర్వులు రాసిపడి రాయి ఉందన్నమాట కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క పుష్కర ప్రవేశానికి పుష్కరంలో జరిగినటువంటి కార్యక్రమాలకి అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు తిరిగి వినియోగించుకుంటున్నారు వాటిని సర్వేజన శుక్రవారు గోవింద సాంబార్ లాగానే అందరూ పప్పు అంతగానే కడుతున్నమ్మా ఎండి కాదు లడ్డు అమ్మా
రాజమండ్రి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి మధులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. గుంటూరులో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వర గృహ నిబంధన. కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో పలువురు సిపిఐ నాయకులు ముందస్తు గృహ నిబంధనలు. అరెస్టులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరు పరిశీలనకై రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ ప్రతినిధి బృందం పోలవరం వెళ్తున్న నేపథ్యంలో ముందస్తు అరెస్టులు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తీరును ఖండించిన రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ గోదావరి జిల్లా ఏజెన్సీ చింతలూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో లోయలో పడ్డ లారీ దగ్ధం. డ్రైవర్ సజీవ దహనం. క్లీనర్ కు తీవ్ర గాయాలు. చింతలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలింది. మనుషులు దిగారా అండి? లారీరా, లారీ ఇచ్చి పైన నుండి పడి మనుషులు దిగారా అండి? లారీరా, లారీ ఇచ్చి పైన నుండి పడి పోని పోని సైడ్ నుండి పోని, మామూలు స్లో పోని, కంగారేం పడవస్తుంది. స్లో పోని లారీ, కంగారే లేదు. మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలన్నదే సంకల్పం. ఎమ్మెల్సీ గుండుమల పార్టీకి నమ్ముకున్న అభిమానులకు, కార్యకర్తలకు అండగా ఉంటా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి శ్రీనివాసమూర్తులను గజమాలతో సన్మానం చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఎన్నికైన సందర్భంగా గుడిబండ మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు 1000 బైకులతో ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తులు గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ, ఆ
వస్తుందా? జీవో నెంబర్ 365 రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని టీడీపీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కెడిమి నాగార్జున అన్నారు. రెడ్డిపేట పెనుబర్తి గ్రామాల వద్ద తోటపల్లి కాలువను సందర్శించడం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ తోటపల్లి పిల్ల కాలువలో చీపురుపల్లి నియోజకవర్గంలో 142 కిలోమీటర్లు పిల్ల కాలువ చేయాలి అంటే అప్పటికి ఎమ్మెల్యే కిడిమి మృణాలిని ఆధ్వర్యంలో 130 కిలోమీటర్లు పిల్ల కాలువ పూర్తి చేస్తే 18 నెలల పాలన కాలంలో మంత్రి బొత్స సత్యనారాయణ కనీసం 1 మీటర్ కూడా పిల్ల కాలువ పనులు చేయలేకపోవడం దారుణమని అన్నారు. కాలువ పూడిక తీతల పనులు చేయలేకపోవడం వల్ల చివరి గ్రామాల వరకు నీరు రాకపోవడంతో రైతులు పంట సాగు చేయటకు ఇబ్బంది పడుతున్నారని. అందరికీ నమస్కారం అండి. వెనక పడిపోయినటువంటి జిల్లాలు విజయనగరం శ్రీకాకుళానికి జీవనాడి అయినటువంటి తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వానికి నాయకులకు అధికారులకు శ్రద్ధ ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వ హయాంలో తోటపల్లి పనులు ఇంచుమించు 90% పూర్తయ్యాయి. పెండింగ్ అంటూ ఏమైనా ఉన్నాయంటే 550 కిలోమీటర్ల పిల్ల కాలువలకు గాను మేము 450 పూర్తి చేశాం. మిగిలిపోయిన అంటూ ఏమైనా ఉంటే ఒక 90 నుంచి 100 కిలోమీటర్ల పిల్ల కాలువలు మాత్రమే ఉంటాయి. మరి ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర దాటుతూ ఉంది కదా, ఈ సంవత్సరంన్నరలో వీరు కిలోమీటర్ కాదు కనీసం 1 మీటర్ అయినా పెండింగ్ పని పూర్తి చేశారా? ప్రాజెక్టుకు కావాల్సిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడైనా 1 ఎకరైనా వీళ్ళు చేశారా? ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం? ఇంకా అన్యాయమైన విషయం ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 365 పంపించి ఈ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆపేయడం అనేది జరిగింది. మరి అందులో దురదృష్టవశాత్తు తోటపల్లి ప్రాజెక్టు కూడా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? వెనకపడిపోయిన జిల్లాల్లో పేద రైతులు ఉన్న మా మండలాల్లోకి నీరు రాకుండా చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మన చీపురుపల్లి నియోజకవర్గంలో తీసుకుంటే 142 కిలోమీటర్ల పిల్ల కాలువలు ఉన్నాయండి. అందులో ఇంచుమించు 130 కిలోమీటర్లు మేము పూర్తి చేసాం. మంత్రి బొత్స సత్యనారాయణ గారు మిగిలిపోయిన 12 కిలోమీటర్లు పూర్తి చేయలేరా అండి? అట్లాగే ఇక్కడ ఇంకొక సమస్య ఉందండి. అదేంటంటే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మెయిన్ కెనాల్, బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి లైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శివారుకు వచ్చేసరికి ఈ శివారు గ్రామాలకి నీరు అందే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ప్రధాన కాలువ దగ్గర ఉన్నామని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఒక వాటర్ ప్రాజెక్ట్ మధ్యలో మనం ఉన్నామని చెప్పి ఎవరైనా అనుకుంటారా? చూడండి, నీరు అసలు పారట్లేదు. ఈ పిచ్చి మొక్కలు, ఈ మెయింటెనెన్స్ చూడండి. లైనింగ్ అనేది మనకు ఉంటేనే శివారు గ్రామాలకు న్యాయం జరుగుద్ది. అట్లాగే ప్రభుత్వం వచ్చేసి మెయింటెనెన్స్ కోసం గ్రాంటర్స్లు ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? ఆ రిలీజ్ చేస్తున్న గ్రాంట్ని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా? ఖర్చు పెట్టినట్లయితే ఎందుకు ఈ పిచ్చి మొక్కలు ఇలా ఉన్నాయి? కూడికలు ఎందుకు తీయలేకపోతున్నారు? కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పిల్ల కాలువలు పూర్తి చేయాలి, లైనింగ్ పూర్తి చేయాలి, అట్లాగే మెయింటెనెన్స్ పెట్టి ఇదంతా తీసినట్లయితే రైతులందరికీ న్యాయం జరుగుద్ది. వెంటనే ఆ దిశగా ఈ ప్రభుత్వం పరిగెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మడకసిర పట్టణంలో రాజీవ్ గాంధీ సర్కిల్ లో ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు కింద పడి ఒక వ్యక్తికి 2 కాళ్ళు విరిగిపోయాయి. వంచీరెడ్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మడకసిర ప్రగతి కళాశాల సమీపంలో ఏపీఎస్ఆర్టీసీ మరియు బైక్ ఢీకొట్టి ప్రమాదంలో పగడాల తాలూకా మల్లంపల్లికి చెందిన నరసింహయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని మడకసిరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణంలో సింహగిరి పట్టణాన్ని ముద్దాడిన మేఘాలు కార్తీక మాసం కావడంతో శ్రీ రామలింగేశ్వర స్వామి పూజకు వెళ్లిన భక్తులకు ఈ దృశ్యం కనువిందు చేసింది సింహగిరి కొండపై నుండి చూడగా ఆకాశం భూమి తాకినట్లుగా కనువిందు చేసింది। రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని కొన్ని నెలల క్రితం తీసివేసినట్లు సమాచారం అందడంతో కార్మికులందరూ గత 60 రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు। ఫ్యాక్టరీ యజమాన్యం కార్మికులతో చర్చించి ఒక ప్యాకేజీ మీకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించినట్లు యూనియన్ ప్రెసిడెంట్ జి సుబ్బారావు తెలియజేశారు। ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ 60 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్న పట్టించుకొని యజమాన్యాన్ని దారిలో పెట్టి మా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసిన మండపేట వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు। అలాగే ఇవన్నీ ప్యాకేజీ డిసెంబర్ 15 లోపు ఇవ్వాలని ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించినట్లు తెలియజేశారు। कल संस्था मुफ संवाली कष्ट वर्चा मुफ संवस करोना टाइम लीलोसारे बीआरएस लेअपनी प्रकटी आगस्ट 10वीं तारीख ने आेअपे भयांदोलन पड़ी कुटाल भयपड़ी एन भाई एड कुटू अदोगत पाली अभी दाखी मम्मी सहकारी एनो साल मेनेजेंट कुदरत अच्छे तोट तिम्मतुल गारमापुर हनुमान गार कल सहकारी वाल द्वारा न्याय सेकूर्चर इवनि रोजने मैं एन भाई एड कुटा लाभ सेकूर्चन वाल तोट तिम्मतुल गार हनुमान गार कारण वाली वाइन विनय का मीडियापरचे प्रत्येक हनुमान गारी भक्त तरफ ने अभिनंदन सर्वाय शुगर फैक्टरी यूनियन प्रेसिडेंट सुब्बारावु पेर मैं गत 66 रोजल का निरसन मेनेजेंट मम्मी चपेपेक उद्योग वेपमन चपेरें अंदव मैं अंदर कल तोट तिम्मतुल गारी दें अंदव मेनेजेंट दिग्चि मैं अपटो अड़का प्याकेजी पंपे मैं अंदर हेल्पता अंत शुगर फैक्टरी लास्ट संस्था
టిబిఎస్ లిమిటెడ్ షుగర్ ఫ్యాక్టరీ గ్రూప్ అంటే షుగర్ లేనందువల్ల డివిజన్ లేనందువల్ల 3% అని చెప్పారు. అది మాకు ఏ విధంగా చెప్పకుండా తీసేయమన్నారండి. అందువల్ల మేము అందరూ నిరసన తెలియజేస్తున్నాం అండి. కాకపోతే ఏంటంటే బ్యాటరీ లాస్ట్లో ఉంది కాబట్టి మేము అందరూ వెళ్ళిపోతాం. మాకు ఎంతో కొంత విఆర్ఎస్ మీద పెట్టారు కదా, మాకు ప్యాకేజ్ ఇమ్మని అడిగామండి. దానికి మేనేజ్మెంట్ వారి 66 రోజుల తర్వాత మొన్న మా తోటి మిత్రులు గారు కోర్మాపురం వైఎస్ఆర్సీపీ హనుమాన్ గారు వాళ్ళిద్దరు సహకారంతో డీసీఎల్ గారి సమక్షంలో మాకు కమిటీ పెట్టి కుదిరిందండి. మేమందరం 14 నెలల ప్యాకేజ్ అండి, ప్యాకేజీకి ఒప్పుకున్నామండి. అందువల్ల ఈరోజుతో మాకు ప్యాకేజీ ఇస్తారని చెప్పి మేనేజ్మెంట్ అంగీకరించారని మా శాతం అన్ని ఒప్పందాలు ఏమైనా. అందువల్ల ఈ విరసన ఈ రోజుతో ముగించేద్దామని అనుకుంటున్నామండి. అందువల్ల మీడియా వారికి అందరికీ తెలియదు, మాకు వచ్చిన డిసెంబర్ 15 వరకు టైం ఇచ్చారండి. అంటే ప్యాకేజీ మీకు రావాల్సింది అన్నీ ఇవ్వడానికి ఒక నెల టైం అడిగిన వల్ల మేము డిసెంబర్ 15 వరకు టైం అడిగిన వల్ల మేము ఇచ్చండి. అందువల్ల ఇవాళతో నిరసన కార్యక్రమం అయిపోయిందంటే మీడియా గారు మీరు తెలియజేస్తారని కోరుకు. మాకు ఇదంతకే కారణం తోటి మిత్రులు గారు దయవల్ల. మేము అందరం ఇవాళ మా కుటుంబాలన్నీ రోడ్డు పడకుండా ఆయనే కాపాడండి మమ్మల్ని. అందువల్ల ఆయన ఎప్పుడు మేము మర్చిపోవండి. దీనివల్ల మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిన తోటి మిత్రులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వెనకాల ఉన్న మా కార్మికుల సోదరులు అందరూ కలిసికట్టుగా పనిచేయమండి. మేము అందరం వాళ్ళకి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ అక్కడ ఈ నిరసన కూడా పూర్తిగా కోర్మాపురం కందర హనుమాన్ గారు ఒకడండి తాడికి మిత్రులు గారు వల్ల ఈరోజు మా కుటుంబాలన్నీ బయట పడ్డాయండి. వాళ్ళ సహకారం ఎప్పటికీ మేము మర్చిపోయండి. ఈరోజు మేము ఈ పరిస్థితికి రావడానికి మాకు ఈ డబ్బులు అందడానికి కూడా ఆయనే కారణమండి. అండ్ వాళ్ళు ఈ రోజు మేము నిరసన మేనేజ్మెంట్ కూడా టైం ఇచ్చారు కాబట్టి మేము ముందుగానే డిసెంబర్ 15 అన్నారు, మాకు టైం ఇచ్చారు. అగ్రిమెంట్ కూడా డిజిటల్ ఆఫీస్లో అయిందండి. అందువల్ల ఈ నిరసన కార్యక్రమం ఈ రోజుతో ముగించండి. రేపు నుంచి ఎవరి కార్యక్రమాలు చేసుకోమని చెప్పామండి. అందువల్ల అందరూ అంగీకరించిన తర్వాత ఇంకా నిరసన కార్యక్రమం నిర్వహించుకున్నామండి. నా తోడు సహకరించిన అందరూ నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. కలుషిత జలాలు కలిసి కుళాయి పైప్ లైన్లు త్రాగునీరు సరఫరా అవుతుంది. గ్యాస్ కేబుల్ విద్యుత్ టెలికాం మున్నగ వైపు లైన్లు త్రవ్వకాలు రోడ్డు డ్రైనేజీ నిర్మించే పనుల్లో నిబంధనలు అరించకపోవడం వలన వివిధ విభాగాల నడుమ సమన్వయం లేకపోవడంతో పౌర సౌకర్యాలు దెబ్బతింటున్నాయి. తాజాగా సాలిపేట జవహర్ల వీధిలో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ప్రాంత ఉంగరాల వారి వీధి జంక్షన్ వద్ద కుళాయిలు మెయిన్ రోడ్డు వైపు దెబ్బతిని 2 రోజులు నీరు వృధా చెందుతుంది. మరింత భారీగా రోడ్డుపైకి నీరు వచ్చి నిలిచిపోతుంది. అడ్డుకట్ట లేకుండా వరద ముంపు నీరులా ప్రవహిస్తుంది. ఈ విషయాన్ని పరిశీలించిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దోసలపూడి రమణరాజు అధికారులను ఫిర్యాదు చేశారు. నగరంలో ఇటీవల జెడ్పీ జగన్నాథపురం వంతెన కొయ్యాలపల్లెం జి రామారావుపేటల ప్రాంతాల్లో చిదిలమైన పైపు గొట్టాలను దుస్థితి ఇదే తీరున సంభవించినట్టుందని